హాయ్ ఫ్రెండ్స్, వాయిస్ రెసిపీ ఛానల్కి స్వాగతం. మన ఇంటి చుట్టుపక్కల మన ఇంటి ఆవరణలో ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటిలో ఉన్న ఔషధ గుణాలు మనకు తెలియక వాటిని నార్మల్ మొక్కలుగానే చూస్తూ ఉంటాం. అలాంటి మొక్కలలో బిళ్ళగన్నేరు మొక్క ఒకటి. దీనిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బిళ్ళగన్నేరును ఆయుర్వేదంలో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ మొక్క యొక్క వేరు నుంచి ఆకులు, పువ్వులు అన్నింటిలోనూ ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. ఈ మొక్క యొక్క వేర్లను తీసుకొచ్చి ఎండబెట్టి పొడి తయారు చేసుకుని ఆ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా ఆ పొడితో డికాషన్ తయారు చేసుకుని తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అలాగే 4 లేదా 5 బిళ్ళగన్నేరు ఆకులను 1 గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని తాగితే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే యాంటీసెప్టిక్ క్రీమ్గా కూడా పనిచేస్తుంది. ఈ ఆకులను మెత్తని పేస్ట్గా చేసి గాయాలు, పుండ్లు ఉన్న ప్రదేశంలో రాస్తే యాంటీసెప్టిక్ క్రీమ్గా పనిచేసి తొందరగా నయమవుతాయి. అలాగే నోటి నుంచి రక్తస్రావం వచ్చిన, నోట్లో పుండ్లు ఏర్పడిన బిళ్ళగన్నేరు యొక్క పువ్వులను తీసుకుని రసం తీసి ఆ రసంలో నీటిని కలిపి నోట్లో పోసుకుని పుక్కిలిస్తే రక్తస్రావం, నోట్లో పుండ్లు తగ్గుతాయి. అలాగే పురుగులు, కీటకాలు కుట్టిన చోట దద్దుర్లు వస్తూ ఉంటాయి. అలాగే దురద కూడా వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో బిళ్ళగన్నేరు ఆకుల రసం రాస్తే వెంటనే మంచి ఉపశమనం కలుగుతుంది. కొంతమందికి మానసికంగా ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పుడు డిప్రెషన్లో ఉండి నిద్ర ఉండదు. నిద్ర పట్టనప్పుడు ఈ మొక్క ఆకుల రసాన్ని తీసుకుంటే మానసిక సమస్య అంతా తొలగిపోయి ప్రశాంతంగా నిద్రపడుతుంది. అలాగే మొటిమలు, నల్లని మచ్చలు తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. బిళ్ళగన్నేరు ఆకులను తీసుకొచ్చి బాగా ఎండబెట్టి పొడి చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఈ పొడిలో వేపాకుల రసం, చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై పట్టించి 10 నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే తెల్లని మచ్చలు, నల్లని మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. అలాగే బిళ్ళగన్నేరు తెల్ల జుట్టును నల్లగా మార్చడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. బిళ్ళగన్నేరు ఆకులను తీసుకుని మెత్తని పేస్ట్గా తయారు చేసుకుని ఆ పేస్ట్లో 1 స్పూన్ నిమ్మరసం, 2 స్పూన్ల కొబ్బరి నూనె వేసి బాగా కలిపి జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి 1/2 గంట తర్వాత తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది. చూసారుగా, ఈ బిళ్ళగన్నేరులో ఆరోగ్య ప్రయోజనాలు, బ్యూటీ ప్రయోజనాలు. మీకు ఈ మొక్క ఎప్పుడైనా కనిపించినప్పుడు ఇప్పుడు చెప్పిన ప్రయోజనాల గురించి ఆలోచించి చేసుకోండి, చాలా ఉపయోగం ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇటువంటి మరెన్నో ఇంపార్టెంట్ విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ కొట్టండి.